మనిషి హాని చేస్తది కాబట్టి మనిషి దోమను తప్పేస్తారు ఎలాంటి హాని చేయని మనుషులని ఈ ప్రభుత్వాలు మనుషులను చంపడం అనేది ఇంతకంటే దుర్మార్గమైన పరిపాలన ఈ దేశంలో ఉన్నది అంటే ఇంతకంటే దురదృష్టం ఇంకేమైనా ఉంటదా మిగతా దేశాలలో ఎక్కడైనా ఇప్పుడు మన ఛానల్స్ ఓపెన్ చేస్తే చూడండి ఛానల్స్ ఓపెన్ చేసాం ఒకప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు లండన్ లో ఇంత మంది చనిపోయారు అమెరికాలో ఇంత మంది చనిపోయారు బ్రిటన్ లో ఇంత మంది చనిపోయారు రష్యాలో ఇంత మంది అక్కడ ఇక్కడ ఈ దేశాలు ఇంత మంది చనిపోతున్నారు అన్నప్పుడు మన దగ్గర ప్రధానమంత్రి గారు సంపట్లు కొట్టుకుంటా దీపాలు వెలుగుకుంటూ ఏడుస్తున్నారు రెండు వేవ్లు ఏమైపోయింది భారతదేశంలో సావులు ఎక్కువైనాయి మళ్ళీ విదేశాలలో సావులే లేవు ఇది ఇప్పుడున్న మన ఛానల్స్ అబ్జర్వ్ చేసి చూస్తే ఈరోజు ఎంటైర్ వరల్డ్ మీడియా ఏమంటుంది భారతదేశ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు భారతదేశంలో ఇన్ని కరోనా చావులు చూడాల్సి వస్తుంది అని వరల్డ్ మీడియా ప్రకటన చేస్తూనే ఉంది కదా అంటే మనుషుల ప్రాణాలకు విలువ లేదా భారతదేశంలో శివరాజకీయాలు చేస్తున్నదా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో కాబట్టి చాలా సీరియస్ గా ఉన్నది ఇటు గ్రామీణ ప్రాంతంలో తీసుకోండి ఎప్పుడు అటాక్ అవుతుంది ఎప్పుడు దావారం ఏ హాస్పిటల్ కొండి ఎక్కడ కూడా బెడ్స్ దొరకలేవు కొన్ని దగ్గర బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదు కొన్ని దగ్గర ఆక్సిజన్ ఉంటే రెమిడిసివర్ ఇంజెక్షన్స్ లేవు ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇది దీని మీద ప్రభుత్వానికి వేరే పని లేదు కదా వేరే కార్యక్రమాలు ఏమున్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశించిన వేరేది ఏముంటుంది కార్యాచరణ కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలను భారతదేశ ప్రజలను కేంద్రం రాష్ట్రం కాపాడండి 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 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి ఆడుకోకండి కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభ్యులుగా నేను మీడియా ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను తక్షణమే రెమిడిసివర్ ఇంజెక్షన్ అన్ని మెడికల్ షాపులలో అందుబాటులోకి రావాలి లేని పక్షంలో హెడ్రో కంపెనీ దగ్గర పోయి ఖచ్చితంగా నేనైతే సంగారెడ్డి ప్రజల పక్షం నాడైతే కూర్చుంటా పోయి హెడ్రో కంపెనీ కంట్రోల్ లో తీసుకున్న కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది హెడ్రో కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది అది మాకు చాలా స్పష్టంగా తెలుసు హెడ్రో కంపెనీ చేతుల ఇప్పుడు హెడ్రో కంపెనీ చైర్మన్ కావాలని కూడా ఆయన చేతిలో కూడా ఏం లేదు హెడ్రో కంపెనీ టోటల్ రెమిడిసివర్ ఇంజెక్షన్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో ఉంది ఇది ఈ రోజు దేశంలో జరుగుతున్న వ్యవహారము ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు ఒక్కసారి దవగామాలకు రమ్మని చెప్పండి శ్రీనివాస్ యాదవ్ మా సంగరేడు దావగా రమ్మని చెప్పండి మీడియా ద్వారా అడుగుతున్నా శ్రీనివాస్ యాదవే కాదు ఇంకో ఏ మంత్రి అయినా సరే మీకు నిజంగా ఏది కరోనా తగ్గుతున్నది అని శ్రీనివాస్ యాదవ్ ప్రూఫ్ చేయగలుగుతాడా సంగారెడ్డి దావగా రమ్మని రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు లేకపోతే శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు మన మా బట్టి ఇవ్వండి కదా ఏది డబల్ బెడ్రూమ్ ల గురించి సేమ్ ఇదే ఇక్కడే మాట్లాడుతున్నారు ఒక బ్రేకింగ్ పడేస్తారు టీవీలలో ఇళ్లలో కూర్చుంటారు మానవత్వం ఉండాలండి డబల్ బెడ్రూమ్ లాంటి లేకపోతే లేకపోతే దానివల్ల ఇల్లు లేకపోతే మనిషికి యాన గుడిసెలు కడగండి ప్రాణం కదా భర్త ఇప్పుడు ఒక కుటుంబం అండి భర్త చచ్చిపోతున్నాడు భార్య చచ్చిపోతున్నాడు భార్య చచ్చిపోతే భర్త చచ్చిపోతున్నాడు కొడుకు తల్లి తండ్రి ముగ్గురు చచ్చిపోతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోతున్నారు ఆ పరిస్థితి ఎట్లుంటది కాబట్టి ఈ నేను ఒకటే మాట చెప్తున్నాను శ్రీనివాస్ యాదవ్ మాట్లాడి ఏం మాట్లాడినా మీరు కామెడీ చేయకండి దయచేసి తెలంగాణ ప్రజల ప్రాణాలతో మీరు కామెడీ చేయకండి రాజకీయాలు చేయకండి కాబట్టి నీకు నిజంగా అంత సిద్ధశిద్ధి ఉంటే ఒకసారి ఫీల్డ్ రండి నేను తీసుకోపోతా శ్రీనివాస్ యాదవ్ తీసుకోకపోతే ఏ మంత్రి వచ్చినా తీసుకోపోతా శ్రీనివాస్ యాదవ్ గారు నువ్వు ఇంట్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు మంచి పేరు రావడానికి భజన చేయకు
కేంద్ర ప్రభుత్వం నిలదీసి ముఖ్యమంత్రికి మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి ఏంటి? అది ఆపని చేయను. సీనియర్స్ నీకంత దమ్ముంటే నీ గాంధీ హాస్పిటల్ ఎంత కుప్పం కుప్పం చచ్చిపోతున్నారు. కిషన్ రెడ్డి ఇంటి కాడ పోయి కూర్చో, నువ్వు అంత మొగలు అయితే పో కిషన్ రెడ్డి ఇంటి కాడ కూర్చో పో. నువ్వు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ కదా, ఆయన ఇంటి కాడ కూర్చో, నడు దాఖలకు బాధ్య తోడుకోపో, నీకంత మొగతనం ఉంటే. అట్లా పద్ధతి కాదు కదా. నువ్వు బాధ్యత మంత్రి అయి ఉండి లోడ్ ఉంది కదా అని మాట్లాడితే ఏ పద్ధతి అదంతది ప్రాణాలు. ఇప్పుడు ఎవరి ఒకరింట్లో చచ్చిపోతే చచ్చిపోయిన ఇంట్లోకే తెలుస్తుందా బాధ్యత. ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోతున్నారండి. ఇంత కూడా మానవత్వం లేదు ప్రభుత్వాలకు? తప్పిదం ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అంది కదా. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే నిర్లక్ష్యమే. ముందు ఇలాంటి చావులకు అనాథాలకు దారి తీస్తుంది భారతదేశము. కాదు ఎవరు మంత్రి ఉంటే ఏ సీరియం ఉన్నది? ఇప్పుడు అల్టిమేట్ డిసిషన్ తీసుకునేది ముఖ్యమంత్రి. ఎవరు మంత్రి డిసిషన్ తీసుకునేది ముఖ్యమంత్రి. కానీ నేను చెప్పిన మూడు అంశాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోరాడితే పోరాడాలి, ఫైట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం గల్లబట్టి ఉండాలి. ఇక మంత్రి లేడా తర్వాత చూసుకుందాం ఈ చర్చలు. ఇప్పుడు ఇప్పుడు మంత్రి కంటే పవర్ సీఎం పోస్ట్ పెద్దదా, హెల్త్ మినిస్టర్ పోస్ట్ పెద్దదా? ఇప్పుడు ఇది పంచాయతీ తర్వాత చూసుకోవచ్చు రాజకీయాలన్నీ కూడా. కాబట్టి దాని మీదనే కాంగ్రెస్ పార్టీగా మేము మీడియా ద్వారా ప్రభుత్వాలను మేము అడుగుతున్నాము, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాము, నిలదీస్తున్నాము, ఇంకా నిలదీస్తాము. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు.